ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళిలో అద్భుతమైనటువంటి నామం ఓం అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే నమః. అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే ఈ నామధేయం లక్ష్మీనారాయణ తత్వాన్ని మనకి చక్కగా తెలియజేస్తుంది. లక్ష్మీదేవితో కూడినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరమార్థాన్ని, స్వరూపాన్ని మన హృదయ సీమల్లో నిలుపుతుంది అటువంటి చక్కని నామధేయం. దీనిని శ్రీ వెంకటేశాయ నమః అనే దానితో అనుసంధానం చేస్తే ఓం అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే శ్రీ వెంకటేశాయ నమః. కొన్ని నామములు దీర్ఘంగా పొడవుగా ఉంటాయి, కొన్ని నామములు చాలా చిన్నవిగా లఘువుగా ఉంటాయి. కానీ నామము యొక్క పరిమాణాన్ని బట్టి కాదు, వాటికి ఉన్నటువంటి అర్థాన్ని బట్టి, అవి తెలియజేసేటువంటి తత్వాన్ని బట్టి, పరమార్థాన్ని తెలుసుకుని చక్కగా మనస్సులో ఆ భావాన్ని నిలుపుకుని ఆ పరమాత్మను మనం ఆరాధించాలి. ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఆ పరమార్థాన్ని మనస్సులో ఒక్కసారి అలా స్మరించుకోవాలి. మన హృదయ ఫలకంలో ఆ నామము వెనుక ఉన్నటువంటి పరమార్థముతో కూడినటువంటి స్వామి మూర్తిని ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ నామం ఉచ్చరించేటప్పుడు ఎలా ప్రతిష్ఠించుకోవాలి అంటే, శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వక్షస్థలంలో కొలువై ఉన్న లక్ష్మీదేవిని మనము చక్కగా భావిస్తూ, శ్రీ లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ధరించి మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనం భావించుకోవాలి. అదే ఈ నామధేయం యొక్క గొప్పతనం. అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే నమః. అబ్ధికన్యా అంటే, అబ్ధి అంటే పర్వతం, అబ్ధి అంటే సముద్రం, అబ్ధికన్యా అంటే సముద్రుని యొక్క కుమార్తె, పాలకడలికి జన్మించినటువంటి ముద్దుల పట్టి లక్ష్మీదేవి. వైకుంఠాన్ని విడిచి వచ్చిన తరువాత లక్ష్మీదేవి మళ్ళీ శ్రీనివాస స్వామి వారి వక్షస్థలాన్ని అధిష్ఠించేంత వరకు చాలా కథ నడిచింది. ఆ కథ అంతటినీ కూడా ఈ నామం తెలియజేస్తుంది. అందుకని అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే అంటే లక్ష్మీదేవితో కూడినటువంటి వక్షస్థలము కలిగిన వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారము అని. పాలకడలి ముద్దుల పట్టి లక్ష్మీదేవి, ఆమె చేత పరిష్వక్త కూడినటువంటి, ఆమెతో కూడినటువంటి వక్షసే వక్షస్థలము కలిగిన వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అది ఎలా అంటే, వైకుంఠంలో లక్ష్మీదేవి సేవలు అందుకుంటూ శ్రీమన్నారాయణమూర్తి శేషపాన్పుపై పవళించి ఉన్న సమయంలో భృగు మహర్షి వచ్చాడు. అన్ని లోకాలలో త్రిమూర్తుల యొక్క యోగ్యతను పరీక్షిస్తూ వచ్చాడు. ఏమి యోగ్యత అంటే, మహర్షులందరూ చేస్తూ ఉన్న యజ్ఞమునందు పూర్ణాహుతిని అందుకోవటానికి, ఆహుతులను అందుకోవటానికి ఎవరికి యోగ్యత ఉందా అని పరీక్షించడానికి బయలుదేరిన భృగు మహర్షి మొదట సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, ఆ తరువాత కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి పరీక్షించి కోపోద్రిక్తుడై అక్కడ ప్రతికూలంగా ఉండటంతో వైకుంఠానికి వచ్చాడు. ఇక్కడ లక్ష్మీదేవి సేవిస్తూ విష్ణుమూర్తి పవళించి ఉన్న సమయంలో హఠాత్తుగా వెళ్ళి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద తన కాలితో తన్నాడు. ఆ తరువాత విష్ణుమూర్తి ఆ మహర్షిని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి సత్కరించి పంపించేశాడు. తరువాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో అన్నది, స్వామి, నేను ఇప్పటిదాకా నాలో అణిగి ఉన్నటువంటి
స్వాభిమానం దెబ్బతినటం వల్ల కలిగినటువంటి బాధను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నానంది. అప్పటిదాకా అతిథి వెళ్ళిపోయేదాకా ఏం మాట్లాడాలి ఆవిడ, ఎందుకంటే గొప్ప గృహిణి కాబట్టి. ఉత్తమ గృహిణులు అతిథులు ఉన్నప్పుడే కోపాన్ని వెళ్ళగక్కరు కదా. అలాగే భృగుమహర్షి వెళ్ళిపోయిన తర్వాత అన్నది, స్వామి నేను కొలువై ఉన్నటువంటి మీ వక్షస్థలం పైన తన్నాడు భృగుమహర్షి, అంటే నన్ను చాలా అవమానించాడు, అయినా మీరు భృగుమహర్షిని ఎంతో గొప్పగా ఆదరించారు, ఆయన పాదాలు ఒత్తారు, ఆ మహర్షిని ఎంతో గౌరవించారు సత్కరించారు, అయినా నేను గృహిణిగా మీకు సహకరించాను కానీ నా అభిమానం దెబ్బతింది, నన్ను అవమానించాడు, మీ వక్షస్థలం పైన నా నివాసాన్ని అతను కలుషితం చేశాడు కాబట్టి నేను ఈ వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని లక్ష్మీదేవి భూలోకానికి చేరుకుంది. భూలోకంలో ఆవిడ తెరవీరపురంలోకి వచ్చింది. అక్కడ అగస్త్య మహర్షి చేత పూజింపబడుతూ ఉంది, దాన్నే కొల్హాపూర్, కోలాహలపురం అని కూడా అంటారు. అక్కడ అగస్త్య మహర్షి ఆమెను అర్చిస్తున్నాడు. ఇక ఆ తరువాత వైకుంఠంలో చాలా కాలం శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవి యొక్క విరహంతో బాధపడ్డారు. ఆయన 28వ మహాయుగంలో, కలియుగంలో తన యొక్క విరహానికి, తన ఎడబాటుకి ముగింపు పలకాలనుకున్నాడు. ఆయన జగన్నాటక సూత్రధారి కదా, శ్రీమన్నారాయణుడు ఈ సమస్త సృష్టిలోనూ తన సంకల్పం చేత జీవులందరినీ కూడా నడిపించేవాడు, తన అవతార గాథల ద్వారా లోకోద్ధరణ చేసేటువంటి వాడు. అటువంటి ఈ జగన్నాటకానికి సూత్రధారుడైనటువంటి ఆ పరమాత్మ కలియుగంలో లక్ష్మీదేవితో కలిసి సమస్త లోకాలను ఏలుకోవాలనుకున్నాడు. అందుకనే దానికి ముందు రంగంగా, నేపథ్యంగా, పూర్వరంగంగా భూలోకంలోకి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చాడు. అలా వచ్చి వచ్చి వెంకటాచలంపైకి దిగాడు. వెంకటాచలం పైన దిగిన తరువాత కొంతకాలం అక్కడ తపస్సు చేశాడు. సువర్ణముఖి నదీ తీరంలో కొల్హాపూర్ వెళ్ళాడు, అక్కడ తపస్సు చేశాడు. అక్కడ అగస్త్య మహర్షి, మరికొంతమంది మహర్షులందరూ అర్చిస్తున్నటువంటి లక్ష్మీదేవి తనని మళ్ళీ తన ప్రణయంతో తనను మళ్ళీ ఆహ్వానిస్తుందేమో అనుకున్నాడు, కానీ ఆమె అనుగ్రహించలేదు. అప్పుడు ఒక అశరీరవాణి యొక్క ఉపదేశంతో సువర్ణముఖి నదీ తీరంలో ఒక సరోవరం, ఒక పద్మ సరస్సును ఏర్పరచుకొని అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేస్తే మహాలక్ష్మి సాక్షాత్కరిస్తుంది అని పలికింది. ఆ అశరీరవాణి, ఆ ఆకాశవాణి యొక్క వాక్కును విని సువర్ణముఖి నదీ తీరానికి చేరుకున్నాడు శ్రీమన్నారాయణుడు. శ్రీనివాసుడు అక్కడ తన కుంతము అనే ఆయుధంతో ఒక సరస్సుని తవ్వుకున్నాడు. ఆ సరస్సుని తవ్వి సరోవరాన్ని నిర్మించి అక్కడ తపస్సు చేయాలనుకున్నాడు. ఆ సరోవరంలో లక్ష్మీదేవికి ఇష్టములైనటువంటి పద్మములను తెప్పించి అక్కడ ఆ పద్మములను స్థాపించాడు. అవి కూడా స్వర్గలోకంలో ఉండేటువంటి బంగారపు తామర పూలను తెప్పించాడు. అటువంటి ఆ పద్మముల పంట వేశాడు అక్కడ ఆ జలముల సరోవరంలో. ఆ తరువాత ఆ పద్మములు వికసించటానికి సూర్య భగవాను అక్కడ ప్రతిష్ఠించాడు. సూర్యుడి యొక్క కిరణాలు పడి ఆ పద్మములు రోజు వికసిస్తూ ఉంటాయి. అట్లా ఆ మహాలక్ష్మికి ఇష్టములైనటువంటి వాతావరణాన్ని కల్పించాడు. ఆ సూర్య భగవానుడి ప్రతిష్ట జరిగింది. ప్రతిరోజు స్నానమాడుతున్నాడు, సరోవరం ఒడ్డున కూర్చుంటున్నాడు, తపస్సు చేస్తున్నాడు. 12 సంవత్సరాలు గడిచిపోయినాయి, కఠోరమైన తపస్సు చేశాడు. ఆ 12 సంవత్సరాల సుదీర్ఘమైన తపస్సు ఫలించింది. శ్రీనివాసుడి తపస్సు ఫలించగా కార్తీక శుద్ధ పంచమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఆ రోజు, అటువంటి శుభదినాన సరస్సు మధ్య నుండి తామర పూలతో కూడినటువంటి రథం మీద సహస్ర దళములతో, 1000 రేకులతో కూడినటువంటి మహోజ్వలమైనటువంటి పద్మములో ఆవిర్భవించింది మహాలక్ష్మీదేవి. ఆమె
దగదగలాడేటువంటి పద్మమాలికను, కల్హారమాలికను, తామరపూల దండను చేతధరించి సమస్తలోకములు ఆశ్చర్యపోయేటువంటి దివ్య సౌందర్యాతిశయంతో ప్రకాశిస్తూ శ్రీహరిని సమీపించి శ్రీహరి కంఠసీమలో ఆ పద్మమాలికను ఉంచింది. ఆ పద్మమాలికను ధరించినటువంటి శ్రీహరి పులకరించిపోయాడు. మహర్షులందరూ కూడా వేదవాక్కులతో మంగళాశాసనాలు పలికారు. సమస్త దేవతలు నృత్యం చేశారు. అప్సరసలు అలాగే గంధర్వులు అందరూ కూడా తమ తమ కళా కౌశలాలను ప్రదర్శించి లక్ష్మీ శ్రీహరుల యొక్క సంయోగాన్ని, ఆ అద్భుతమైనటువంటి దివ్యయోగాన్ని అందరూ స్వాగతించారు. అదిగో అటువంటి శుభ సమయంలో లక్ష్మీదేవి శ్రీనివాసుని యొక్క వక్షస్థలాన్ని అలంకరించింది. అలా తన వక్షస్థలంలో లక్ష్మీదేవిని ధరించిన వాడే శ్రీనివాసుడు గరుడారూఢుడై గరుత్మంతుని పైన అధిష్ఠించి వెంకటాద్రిని చేరుకున్నాడు. ఆ వెంకటాద్రిపై లక్ష్మీ సమేతుడై సమస్త లోకాలను అనుగ్రహిస్తున్నాడు. అది అద్భుతమైనటువంటి సన్నివేశం. అందుకే లక్ష్మీ సమేతుడైనటువంటి ఆ స్వామివారి యొక్క వక్షస్థలము మహోజ్వలమైనది, శ్రీ మనోహరమైనది. నమామి మంగళాం దేవీం విష్ణు వక్షస్థల స్థితాం అని కీర్తిస్తున్నాం ప్రతిరోజు కూడా. విష్ణువు యొక్క వక్షస్థలమునందు కొలువై ఉన్నటువంటిది శ్రీ మహాలక్ష్మి. వెంకటేశుని అవతారంలో ఆమె హృదయలక్ష్మిగా ఉంది, వ్యూహలక్ష్మిగా ఉంది. అందుకే శ్రీనివాసుని యొక్క వక్షస్థలం మీద ఆ లక్ష్మీదేవి కొలువై ఉన్న ప్రదేశంలో చందనమును చక్కగా అలది లక్ష్మీదేవిని అర్చిస్తారు అర్చక స్వాములు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంబద్ధనీ పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణగవతీం వందే జగన్మాతరం. తద్వక్షస్థల నిత్యవాస రసికాం, ఆ శ్రీనివాసుని వక్షస్థలమునందు నిత్యము నివసించేటువంటిది. అంతేకాదు అక్కడ నివసిస్తూ సమస్త భక్తుల పైన వాత్సల్య రసాన్ని వర్షిస్తూ ఉండేటువంటి జగజ్జనని మహాలక్ష్మి. అటువంటి మహాలక్ష్మి కారుణ్య గుణసింధువు అయినటువంటి ఆ జగన్మాతను తన వక్షస్థలంలో ధరించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనము నిత్యము చక్కగా అర్చిస్తూ ఈ నామమును స్మరిస్తూ ఈ నామమును శుక్రవారం రోజున మనము అలా భావించి ఉచ్చరించి శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే సమస్త సంపదలు కలుగుతాయి. అటువంటి ఆ సంపదలన్నీ కలిగి సుఖశాంతులతో సమస్త లోకాలు వర్ధిల్లుగాక అని కోరుకుందాం. ఆ తరువాత దివ్యమైనటువంటి నామం ఓం వెంకటాయ నమః ఆ తత్వాన్ని తెలుసుకుందాం.